నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. తిరుమల కొండపై విఐపీ బ్రేక్ దర్శనాలకు ఇప్పటిదాకా అనుసరించిన L1, L2, L3 విధానాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు ఉన్న ప్రోటోకాల్ సాధారణ విఐపీ బ్రేక్ విధానాన్ని టీటీడీ ఉన్నతాధికారులు తక్షణం అమల్లోకి తీసుకువచ్చారు. తొలుత సాఫ్ట్వేర్లో మార్పులు తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని, 2-3 రోజుల్లో అమలు చేస్తామని మీడియాకు తెలిపినప్పటికీ బుధవారం నుంచే నూతన విధానం అమల్లోకి తెచ్చారు. ప్రస్తుత విధానంలో గతంలో దళారీ వ్యవస్థ నడిచింది. ఆ వివరాలను త్వరలో ఆధారాలతో సహా బయట పెడతామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రోటోకాల్ విఐపీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటిలాగే బ్రేక్ను అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం 3 గంటల సమయం తీసుకుంటున్న విఐపీ బ్రేక్ దర్శనాలను గంటన్నరకు కుదించాలన్నదే తమ లక్ష్యమన్నారు. సీఎం ఆదేశాల మేరకు సామాన్యులకు పెద్దపీట వేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. అవసరమైతే శని ఆదివారాలలో కూడా పూర్తిగా బ్రేక్ను రద్దు చేసే అంశంపై అప్పటికప్పుడు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కొందరు ముఖ్యమైన అర్చకులు శ్రీవారికి విశేష సేవలందించారు. వారి పదవీ విరమణకు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసే అంశంపై కూడా బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పాటైన తర్వాతే చర్చిస్తామని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఆర్ఐ టీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.